ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో మొత్తం వైసీపీ ఫ్యాన్ గాలి రాష్ట్రం అంతా వీచినా సరే ఒక్క ప్రకాశం జిల్లాలోనూ ప్రధానంగా విశాఖ నగరంలోనూ మాత్రం తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటుకుంది. ఇంకా అక్కడక్కడ జిల్లాల్లో అడపాదడపా సీట్లు సంపాదించుకుని మొత్తం మీద 23 స్థానాలు అయితే దక్కించుకుంది. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా రూటే సెపరేట్ అంటారు, తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటారు. అంటే ఆ కంచుకోటను ఎందుకన్నారంటే ఇంత ఫ్యాన్ గాల్లో కూడా 2 స్థానాలు వాళ్ళకి కైవసం కావడం, ప్రధానంగా మార్పులు చేర్పులు జరిగిన చీరాల వెళ్ళినా సరే కర్ణం బలరాం గారు గెలుపు సాధించడం, అద్దంకిలో గొట్టుపాటి రవి టీడీపీలో ఉండి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినా సరే అక్కడ కూడా గెలుపు సాధించడం ఇక్కడ. అయితే ఎప్పుడైతే అధికారంలోకి రాకుండా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిందో ఈ ఇద్దరు నాయకులు మాత్రం టీడీపీలో కంటిన్యూ అవ్వలేక అలాగే వైసీపీలోకి రాలేక ఇబ్బందులు పడుతూ ఎప్పుడు ద్వారాలు తెరిస్తే వైసీపీలో చేరదామని ఎదురు చూశారు. అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కర్ణం బలరాం గారు మాత్రం వైసీపీకి మద్దతు ఇచ్చారు, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక మరొక టీడీపీ ఎమ్మెల్యే గొట్టుపాటి రవి కూడా వైసీపీలో వచ్చేందుకు చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు, కానీ చివరి నిమిషంలో అంతరాయం కలిగి డ్రాప్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చేసరికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అనేది ప్రచారం జరుగుతుంది. అంటే ముందుగా కర్ణం బలరాం ఎంట్రీ ఇచ్చేశారు కాబట్టి గొట్టుపాటి రవికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా, ఎందుకంటే వీళ్ళిద్దరూ చిరకాల ప్రత్యర్థులు అంటారు మొత్తం జిల్లా వ్యాప్తంగా తెలిసి వీళ్ళిద్దరి గురించి. అయితే అసలు ఏంటి ఆ పత్యాపారం ఏంటి అంటే నిజంగా పత్యాపారమే. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలు అలాగే పొగాకు అలాగే పత్తి ఈ వ్యాపారాలు లక్ష్యంగా నేతలు బాగా సంపాదించుకుంటారు. ఆ మధ్యన గొట్టుపాటి రవికి సంబంధించిన ఈ గ్రానైట్ సంబంధించి తవ్వకాలకు సంబంధించి దాడులు కూడా జరగడం అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలది ప్రకాశం జిల్లాలో రాజ్యం అన్నట్టుగా ఉంటాయి అక్కడ రాజకీయాలు, మిగతా వారిని మాత్రం కంట్రోల్ చేస్తారు. ఇక్కడ టీడీపీకి పెద్ద దిక్కుగా సీనియర్ పొలిటీషియన్ కర్ణం బలరాం గారు ఉంటారు. తాజాగా ఆయన ఎప్పుడైతే టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించారో ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ సైతం వైసీపీలో చేరదామని చెప్పి ప్రయత్నాలు చేసినా సరే కర్ణం బలరాము అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని రానిచ్చేందుకు వీలు లేకుండా చేశారు అనేది ఒక ప్రచారం. అదే టైంలో ఆయన ఎప్పుడైతే వైసీపీలోకి ఎంటర్ ఇచ్చారో ఈయన కూడా ఒక అడుగు వెనక్కి వేశారు, ప్రత్యర్థి ఉన్న చోటకే మళ్ళీ వెళ్ళడం ఎందుకు అనే ఆలోచనలో. అయితే వాస్తవానికి వీరిద్దరి వివాదాలు తారాస్థాయిలో ఉన్నాయి. అద్దంకి స్థానం కోసం టీడీపీలో వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఫైటే నడిచింది. చంద్రబాబు సమక్షంలోనే వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు. అయితే 2019 ఎన్నికల్లో కర్ణం బలరాంని చీరాలకు పంపించడం, ఈయన ఇక్కడ పెట్టడం ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు కర్ణం బలరాం కుమారుడు వైసీపీలో చేరడం అంటే రేపొద్దున్న ఖచ్చితంగా ఆయన్ను వైసీపీ తరపున అద్దంకి నుంచి బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అదే టైంలో గొట్టుపాటి రవి కూడా వైసీపీలో చేరితే ఇద్దరూ మళ్ళీ సేమ్ ఇప్పటి వరకు ఇక్కడ ఏం సీన్ జరిగిందో ఏం పత్యాపారం అయితే చేశారో అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన వెనక ముందు ఆలోచించడం, ఇదే టైంలో వైసీపీలోకి కరణం చేరికతో గొట్టుపాటి కూడా ఇంకా డ్రాప్ అయిపోయారు అనేది, అలాగే ఇద్దరు ప్రత్యర్థులను పార్టీ చేరిలో చేర్చుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇష్టం లేదు, ఆయన కూడా సుముఖత వ్యక్తం చేయలేదు అనేది కూడా ఒక ప్రచారం. మొత్తం మీద ఒక పార్టీలో శత్రువుతో కలిసి రాణించడం అనేది సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద గొట్టుపాటి రవి పార్టీ మారాలి, పార్టీ ఫిరాయించాలనే ఆలోచన నుంచి ఇంకా డ్రాప్ అయ్యారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. చూద్దాం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇంకెన్ని ట్విస్టులు జరుగుతాయి ఏంటి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.